తూర్పు కాపు కార్పొరేషన్ సంబంధించి డైరెక్టర్లు నియమించారు. డైరెక్టర్లో ఒక బీజేపీ నాయకుడికి అవకాశం వచ్చింది. ప్రతి కార్పొరేషన్కి 10 మంది డైరెక్టర్లను నియమిస్తుంటే అందులో ఒకరు జనసేన, ఒక బీజేపీ నాయకుడికి అన్ని కార్పొరేషన్లను ఛాన్స్ ఇస్తున్నారు. ఆ క్రమంలోనే బీజేపీ నాయకుడికి ఒక అవకాశం వచ్చింది. తూర్పు కాపు కార్పొరేషన్లో ఛాన్స్ ఇచ్చారు డైరెక్టర్గా. అయితే తీరా ఆయన తూర్పు కాపు కాదు, వేరే కులాన్ని సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తూర్పు కాపు కార్పొరేషన్లో పెట్టారు. దాని మీద బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, రాజమండ్రి సిటీకి చెందిన రొంగల గోపిశ్రీ శ్రీనివాస్ తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు. తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగానే వెలుబుచ్చారు. కూటమి ప్రభుత్వానికి కళ్ళు నెత్తికెక్కి ఇలాంటి నియామకాలు చేస్తుంది అన్నట్టుగా ఆయన కామెంట్ రాశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి నా కులం ఏంటో తెలియదా అని ప్రశ్నించారు. చాలా క్షమించండి, ఈ నియామకంలో బాధ్యత నాది కాదు, ప్రభుత్వం కళ్ళు నెత్తికెక్కి ప్రియమైన తూర్పు కాపు సోదరులకు ఇవ్వాల్సిన బాధ్యతల్లో నా పేరు పొరపాటున నమోదు చేసి ఉంటారు అంటూ ఫేస్బుక్లో రొంగల గోపి శ్రీనివాస్ పోస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్లను ఈ పోస్ట్కి ట్యాగ్ చేశారు. రొంగల గోపి శ్రీనివాస్ అనే ఆయన కొప్పులు వెలమ కులానికి సంబంధించినటువంటి నాయకుడు, బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు, బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. అలాంటి నాయకుడికి తన సంబంధించినటువంటి కులంలో ఛాన్స్ ఇస్తే ఆయన సంతృప్తి చెందేవారేమో, కానీ ఆయన్ని తూర్పు కాపుల కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించడం, అసలు ఎవరు ఏ కులంలో ఉన్నారో ఎవరేంటో కూడా తెలుసుకోకుండా నాయకత్వం నిర్ణయం తీసుకోవడం, ఇది కూటమి ప్రభుత్వాన్ని అభాస్పాలు చేసేలా ఉంది. తూర్పు కాపుల కార్పొరేషన్లో వేరే కులం వాళ్ళని, వేరే కులం వాళ్ళ కార్పొరేషన్లో తూర్పు కాపుల్ని ఇట్లాంటి నియామకాలు చేయడం ఏ రకంగా సరైంది? అది దాని మీద ఇప్పుడు రచ్చ అవుతుంది. ఆయన ఏకంగా ఓబీసీ మోర్చాకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు తన అసంతృప్తిని బాహాటంగానే వెలుబుచ్చాడన్నట్టుగా ఈరోజు సాక్షి పత్రిక దీన్ని హైలైట్ చేసింది.